हेलो व्यूवर्स, वेलकम टू नीरूस किचन एंड व्लॉग्स। ईरोज रेसीपी मटन कीमा बिरयानी। कीमा बिरयानी ने इंट्लो ईजी गा प्रिपेयर चेसुकोवच्चु। चाला सिंपल प्रोसेस, वीडियो एंड वरकु चूडंडी, अर्थमवुतुंदी। प्रोसेस चूद्दामु। हाफ केजी मटन कीमा तीसुकुन्नानु। मैरिनेट चेसुकोवडं कोसम 4 चिल्लीस्, अर कप्पु पुदीना, అర కప్పు కొత్తిమీర, మూడు లవంగాలు, రెండు ఇలాచీ, రెండు దాల్చిన చెక్క, ఒక కప్పు పెరుగు, సాల్ట్ ఒక స్పూన్, పసుపు కొద్దిగా, కారం 2 స్పూన్స్, గరం మసాలా 1 స్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్। చేతులతో నీటిగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ ఈ మటన్ కీమాని మారినేట్ చేసుకోవాలి। పక్కన పెట్టేద్దాం। ఇప్పుడు వేరొక బౌల్ తీసుకున్నాను। ఇందులో 1/2 కేజీ మటన్ కీమాకి 1/2 కేజీ రైస్ యాడ్ చేసుకోవాలి। శుభ్రంగా కడిగి 15 మినిట్స్ నానబెట్టుకుందాం రైస్ ని। ఆఫ్టర్ 15 మినిట్స్ స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకున్నాను। కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను। జీలకర్ర 1/2 స్పూన్, బిర్యానీ ఆకు 3, ఇలాచి 2, దాల్చిన చెక్క 2, మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ కీమాని ఇందులో యాడ్ చేసుకోవాలి। మిక్స్ చేసుకొని మంచిగా కుక్ చేసుకుందాం। మనం కుక్ చేసుకుంటున్నప్పుడు ఇలా వాటర్ సెపరేట్ అవుతాయి। వాటర్ అన్ని ఇంకిపోయే వరకు, మటన్ కీమా అంతా కుక్ అయ్యే వరకు నీట్గా కుక్ చేసుకోవాలి। పైన లిడ్ పెట్టేసుకొని కుక్ చేసుకుందాం। ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి। ఇలా 5 మినిట్స్ తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ కుక్ చేసుకోవాలి। వేరే స్టవ్ పైన వేరే పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకున్నాను। ఇందులో ఒక కప్పు ఆనియన్స్ తీసుకుంటున్నాను। ఆనియన్స్ ని గోల్డెన్ బ్రౌన్ కలర్ లో టర్న్ అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి। ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటున్నాం। ఇలా గోల్డ్ కలర్ లో టర్న్ అయిన తర్వాత వీటిని ఒక బబెల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం।
కర్రీ చూద్దాము. వాటర్ ఇంకుతున్నాయి. అందులో ఒక స్పూన్ ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అది కుక్ అయ్యే వరకు ఇంకో పొయ్యి పైన వేరే ప్యాన్ పెట్టుకున్నాను. 1.5 లీటర్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను వాటర్లో. 1.5 స్పూన్ సాల్ట్. హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 1/2 స్పూన్ జీరా. రెండు మరాఠీ మొగ్గ. అనాస పువ్వు 1. వాటరు ఇలా బాగా మరిగిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ని 70% కుక్ చేసుకోవాలి. ఓవర్ కుక్ చేయొద్దు. ఒకసారి చెక్ చేసుకుందాము. రైస్ని కట్ చేస్తే కట్ అవ్వాలి, ఇలా మెత్తగా అవ్వద్దు. ఇలా 70% కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ని సపరేట్ చేసుకుందాము. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే జల్లెడ, దాంతో ఇలా సపరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కర్రీని చూద్దాము. వాటర్ అన్నీ ఇంకిపోయాయి, కీమా కూడా మంచిగా కుక్ అయింది. ఒకసారి మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కొద్దిగా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కొద్దిగా. మటన్ మసాలా ఉంటే మటన్ మసాలా యాడ్ చేసుకోండి, లేదంటే గరం మసాలా ఇలా చల్లుకోండి. ఇప్పుడు మనం కుక్ చేసుకున్న రైస్ని స్ప్రెడ్ చేసుకోవాలి కర్రీ మీద. ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, బిర్యానీ మసాలా ఉంటే యాడ్ చేయండి, లేదంటే గరం మసాలా యాడ్ చేయండి. పైన నెయ్యి వేసుకుంటే వేసుకోవచ్చు, ఆప్షనల్ అది. కొద్దిగా కలర్ కోసం నేను యెల్లో ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నాను, ఇది ఆప్షనల్. ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని 5 to 7 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 7 మినిట్స్ లిడ్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఎంతో టేస్టీ మటన్ కీమా బిర్యానీ రెడీ అయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో. ఎంతో టేస్టీ మటన్ కీమా బిర్యానీ రెడీ. ఇప్పుడు ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. టేస్టీగా ఉంటుంది బిర్యానీ, ఎంతో టేస్టీ మటన్ కీమా బిర్యానీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.